సో అట్లాంటి దాంట్లో ఒక ఎక్స్పోజన్ ఒక ఫైర్ ఆర్మ్ వాడి ఒక అతన్ని చంపేశారు, వెనకాల పడితే అతన్ని చంపేశారు. ఆ తర్వాత రాబర్ట్ డెకాయిటీ అన్నిట్లో జరిగింది. నేను అనుకోవడం ఫస్ట్ క్రైమ్ సీన్ విజిటెడ్ బై సీఎం అనుకుంటాను, హోమ్ మినిస్టర్ విజిట్ చేశారు, దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ గారు. సో చాలా సెన్సేషన్ అయింది. అసలు వాళ్ళు ఎవరు అనేది దొరకట్లేదు. వి హావ్ రికార్డ్ మెనీ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్, ఫిజికల్ ఎవిడెన్సెస్. వన్ ఫైన్ డే ఇక ఇది మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టినట్టున్నారేమో. మరి ఒక డే ఒక రోజు ఎస్పీ గారిని కలవడానికి నేను వెళ్ళినప్పుడు రామచంద్రరాజు సార్ అన్నారు, మేబీ టుడే ఈజ్ ద లాస్ట్ డే అయి ఉండొచ్చు, రేపు ఏదో డీజీ ఆఫీస్లో మీటింగ్ ఉంది, హోమ్ మినిస్టర్ గారు పెట్టారు, ఎలా ఉంటుందో తెలియదు అది సిచ్యుయేషన్, కొంచెం యాక్షన్ డ్రాస్టిక్గానే ఉండేటట్టు కనిపిస్తుంది అని అన్నారు. సో అప్పుడు నేను నాతో పాటు పిఆర్ఓ రవికృష్ణ అని ఉండే. సో మేమిద్దరం లోపలే ఉన్నాం. అప్పుడు ఆయన అలా అన్నప్పుడు కొంచెం అరే ఎందుకు సార్ ఇలా అన్నారు అని చెప్పేసి డీప్గా ఆలోచించాం. ఆలోచించిన తర్వాత నేను చెప్పాను, అంటే మీరు ఒక సురారం కేసునే దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ఏదైనా ఇనిషియేట్ చేసేది ఉంటే దట్ ఈస్ రాంగ్ సార్ అని చెప్పి అలాగే ఇలాగా అని అన్నారు ఆయన. అంటే ఆ క్రైమ్ సీన్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ వీ హావ్ ఆల్రెడీ కలెక్టెడ్, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి మొత్తం ఆ రోజు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చూపించాను. చూపించాక ఈ వాజ్ సో కన్విన్స్డ్. అప్పుడు ఏంటంటే చిన్న గ్యాంగ్ అని ఉండేది గుంటూరు స్టూవర్ట్పురం. సో ఆ స్టూవర్ట్పురం నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే ఏదైనా అఫెన్స్ జరిగిన తర్వాత అప్పట్లో మళ్ళీ పట్టుకున్న తర్వాత అప్రహెండ్ చేసిన తర్వాత వాళ్ళని క్రైమ్ సీన్కి తీసుకెళ్ళి రీకన్స్ట్రక్ట్ చేయిస్తారు, సీన్ రీకన్స్ట్రక్షన్ రికవరీస్ ఉంటాయి. సో సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను, ఏ విధంగా అతను ఆలు గ్రీన్ యూనిఫామ్ వేసుకుంటాడు, తర్వాత మాస్క్ ఎట్లా వేసుకుంటాడు, ఇవి డోర్ ఎట్లా నాక్ చేస్తాడు, ఇదంతా కూడా లైవ్ రికార్డ్ తీసాం ముందే. సో మాకు క్రైమ్ సీన్లో దొరికినటువంటి గ్లౌస్ కానీ మాస్క్ ఫేస్ మాస్క్ కానివ్వండి, తర్వాత ఆలివ్ గ్రీన్ కొన్ని చొక్కాలు ఫోర్స్ఫుల్గా వాళ్ళు పట్టుకునేడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినవి. సో ఇవన్నీ షర్ట్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి క్రైమ్స్లో. బట్ అన్నింటిని చూస్తే ఆ రోజు మేము రికార్డ్ చేసినప్పుడు ఉన్నటువంటివి ఈరోజు మా క్రైమ్స్. ఆ రోజు ఎప్పుడు మీరు రికార్డ్ చేశారు? పాతవి అంతకు అర్లియర్ ఒక కేసులో. ఓకే. ఒక కేసులో దొరికినప్పుడు చేసాం లాంగ్ బ్యాక్. ఓకే. అవి ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయి. సో గ్యాంగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. సో దీనికోసం మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు సార్, ఓన్లీ ద టాస్క్ లెఫ్ట్ ఓవర్ ఈస్ టు అప్రహెండ్ దోస్ గైస్ అని చెప్పాక ఆయనకు లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రోజు నైట్ ఒక అప్పుడు డీటీపీ ఇదంతా కూడా కొంచెం ఫెమిలియారిటీ ఉండకపోయింది మనం. సో డీటీపీ ఆపరేటర్ని పట్టుకొచ్చి వివర్ దేర్ ఇన్ హిస్ ఆఫీస్ ఇన్ హిస్ ఛాంబర్ ఫర్ అబౌట్ 1:32 వరకు నైట్ ఉన్నాం, ఉండి చెప్పామన్నమాట ఇది ఈ సెటప్ అంతా కూడా ఈ ప్రజెంటేషన్ అంతా కూడా మేము అక్కడ డీజీపీ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో పెడతాం సార్, మీరు ఏం లేదు మీటింగ్లో ఏం చేయాలంటే ఒక 1 ఆర్ 2 మినిట్స్ ప్రజెంటేషన్కి మీరు అవకాశం తీసుకోగలిగితే మనం మీరు సక్సెస్ అయినట్టే అని చెప్పాం. సార్ కూడా చాలా కన్విన్సింగ్గా అట్ అబౌట్ 2:30కి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఫ్రెష్ అప్ అయ్యి. సో మేము ఇది అంతా సెటప్ మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోయి డీజీపీ ఆఫీస్లో పెట్టేసి సైలెంట్గా ఒక ఆపరేటర్స్ లాగా సైడ్ కూర్చున్నాం ఇద్దరం, నేను రవికృష్ణ అండ్ దెన్ ఆపరేటర్ అక్కడ కూర్చున్నాడు. అంత మీటింగ్ అంతా కన్వే అవుతుంది, దేవేంద్ర గౌడ్ గారు డీజీ వీళ్ళందరూ వచ్చారు. సో ఫస్ట్ అప్పుడు సిపి హైదరాబాద్ ఎంవి కృష్ణారావు గారు. సో ఎంవి కృష్ణారావు గారు సిపి హైదరాబాద్ రేంజ్ డిఐజీ నండూరు సాంబశివరావు గారు. సో ఈయన అడిగారు అనమాట, అడిగితే మా దగ్గర చాలా బాగుందండి, ప్రాబ్లం లేదు, వి హావ్ బీన్ డిటెక్టింగ్ కేసెస్ అది అని చెప్పారు. హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ లేదు, ఓన్లీ రంగారెడ్డి అవుట్స్కట్స్ ఎక్కువ జరిగింది ఎక్కువగా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ రామచంద్రరాజు గారిని అడిగారు. అడిగిన ఆయన చాలా పొలైట్గా ప్లీజింగ్గా మా దగ్గర ఇట్లా ఇన్సిడెంట్ జరిగినాయి, వీ హావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ దోస్ గ్యాంగ్స్, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మినిట్స్ 2 మినిట్స్ సో దట్ ఐ కెన్ షో ఫ్యూ ఇమేజెస్ అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత వాళ్ళు అతి కష్టం మీద ఎట్లాగూ స్కేప్ గోట్ కదా అని చెప్పేసి ఒక 2 మినిట్స్ ఇచ్చినట్టున్నారు. సో ప్రజెంటేషన్ ఆన్ చేసి దట్ హ్యాస్ యూనో ఎక్స్టెండెడ్ అప్ టు 45 మినిట్స్ టూ మినిట్స్ నుంచి ఫస్ట్ 5 మినిట్స్ ఇంట్రెస్టింగ్ ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దట్ వే వీ మేడ్ ప్రజెంటేషన్.
ఆ తర్వాత మీరు నమ్మరు, అసలు రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి ఏం కావాలో మీరు కోరుకోండి, ఎన్ని వెహికల్స్ యాడ్ చేస్తారో చేయండి, ఎంత ఫ్యూయల్ కావాలో తీసుకోండి. సో అలా చాలా అప్రిషియేషన్స్ ఎస్వీ గారికి వచ్చి ఆ తర్వాత ఈ కంటిన్యూ అనమాట. అంటే తర్వాత చిన్న గ్యాంగ్ ఎన్కౌంటర్ కూడా వెళ్ళదు, చిన్న గ్యాంగ్ని సక్సెస్ఫుల్గా అప్రహెండ్ చేశారు, ఎన్కౌంటర్ ఏం కాలేదు. ఐ డోంట్ థింక్ సో.